ఈరోజు ట్రెండ్ సంబంధించి అంటే డేటా అనాలిసిస్ సంబంధించి లెసన్ చెప్తాను. ఇది టెక్నికల్ అనాలిసిస్లో ఒక పార్ట్. ఇంతకుముందు ట్రెండ్ లైన్స్ గ్రాఫ్స్ చూసాం కదా, అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా అంటే టెక్నికల్ అనాలిసిస్ ఎలా చూస్తామంటే అందులో పార్ట్గా ఎలా అంటే ఫ్యూచర్స్కి ముఖ్యంగా అఫ్కోర్స్ ఇంట్రాడే చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఫ్యూచర్స్కి ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంటే డెరివేటివ్స్ చేసేవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ దిస్ డేటా ఈజ్ పెక్యులియర్ టు దిస్. ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏదో ఏవైతే ఉన్నాయో రెండింటికి కూడా ఈ పర్టికులర్ స్టాక్ లేదా ఇండెక్స్ బిల్డప్ బేరిష్ బిల్డప్లో ఉందా బుల్లిష్ బిల్డప్లో ఉందా ఆ పర్టికులర్ డే ఆ పర్టికులర్ టైం ఎంటర్ అయ్యేటప్పుడు బయ్యింగ్ లేదా సెల్లింగ్ చేసేటప్పుడు ఏ మోడ్లో ఉంది ఏ ట్రెండ్ దాని ట్రెండ్ ఎంత ఎలా ఉంది దాని పోకడ ఎలా ఉంది పైకి ఎక్కేలా ఉందా కిందకి దిగేలా ఉందా అది దాన్ని బేస్ చేసుకుని ఎంటర్ అవ్వటం షార్ట్ సెల్లింగ్ చేయటమా లేకపోతే లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయటమా. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అది కూడా కొంతమంది అడుగుతున్నారు డౌట్ తప్పలేదు అడుగుతూ ఉండండి. షార్ట్ సెల్లింగ్ అంటే మనం అమ్మితే మన దగ్గర డెలివరీ ఇవ్వం కదండి డెలివరీ ఇవ్వకుండా అమ్ముతాం తగ్గితే కవర్ చేసేస్తాం స్క్వేర్ ఆఫ్ చేస్తాం లాభం తీసుకుంటాం అందుకని దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. క్యాష్ మార్కెట్లో ఏంటి మామూలుగా డెలివరీ మనం ఎందుకు అమ్ముతాం అంటే డెలివరీ ఇవ్వటం కోసం అమ్ముతాం. ఇక్కడ డెరివేటివ్స్ ఏంటంటే డెలివరీ ఇచ్చే ఉద్దేశంతో అమ్మం అమ్ముతాం తగ్గితే కవర్ చేసుకుంటాం షార్ట్ సెల్లింగ్ అంటాం. అలాగే లాంగ్ బిల్డప్ లాంగ్ అంటే ఏంటి కొనటం పెరుగుతుందనే ఉద్దేశంతో కొనటాన్ని లాంగ్ అంటాం తగ్గుతుందని అమ్మటాన్ని షార్ట్ అంటాం. డన్. సో షార్ట్ అనేది షార్ట్ సెల్లింగ్ చేయాలా లాంగ్ బిల్డప్ చేయాలా లాంగ్ పే అంటే బయింగ్ చేయాలా లేకపోతే సెల్లింగ్ చేయాలా పర్టికులర్ స్టాక్ లేదా ఇండెక్స్ అనే దానికి నిర్ణయానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ టూ థింగ్స్ లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరో ఒక ఆయన అయితే మిత్రుడు పెద్ద పెద్దగా సార్ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పండి అంటూ కూర్చున్నాడు. సరే ఇక చెప్పేద్దాం టైం వచ్చింది దగ్గరికి వచ్చింది చెప్పేద్దామని చెప్పేస్తున్నాను. తర్వాత ఎవరో ఒక ఆయన మీరు వెయిటింగ్ ఫర్ గ్రీక్స్ అండి గ్రీక్స్ కోసం ఎదురు చూస్తున్నానండి అన్నాడు. గ్రీక్స్ అయితే తెల్లారిపోతుంది అయినా అప్పుడెప్పుడు ఇప్పుడప్పుడే కాదు హాయిగా పడుకో ప్రస్తుతానికి అప్పుడు గ్రీక్స్ వచ్చినప్పుడు గ్రీక్స్ చెప్పేటప్పుడు లేపుతాను నేను నిద్ర అని చెప్పాను. ఎందుకంటే బేసిక్సే చాలామందికి అర్థం కావట్లేదు. మీకు వచ్చినటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే బేసిక్స్ చాలామందికి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత ఏంటంటే మీరు మెసేజ్లు లంబా చౌడా ఒక పేజీన్నర అలా పెడితే అంత పెద్ద పెద్ద మెసేజ్లు కష్టం అండి. దాన్ని చదవటం ప్రాసెస్ చేయటం రిప్లై ఇవ్వటం కష్టం. అయితే సూచయగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఈ పుట్టు కాలు ఈ రేటు పర్టికులర్ రేటు ప్రైస్ దగ్గర క్యాలిక్యులేషన్స్ విషయంలో ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ ఉంది కొంతమందికి. అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాను క్యాలిక్యులేషన్స్ చూడండి మీరు. అయితే గ్రీక్స్ ఇప్పుడు కాదు ఇవంతా చాలా ఉంది ప్రాక్టికల్గా కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. ఇంకా కొంతమందికి కాన్ఫిడెన్స్ రాలేదు సరిగ్గా అర్థం అవ్వలేదు అర్థమయ్యే అన్నట్టుగా ఉంది కొంతమందికి. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం అంత అటెన్షన్ పే చేయలేకపోతున్నారేమో బహుశా టైం సరిపోవటం లేదేమో. యాక్చువల్గా ఒక చూసింది ఒకటి రెండు సార్లు మూడు సార్లు చూడగలిగితే బాగుంటుంది. అయితే యూట్యూబ్లో లాగా స్పీడ్ పెంచుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీ లేదు అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే నేను స్లోగా మాట్లాడతాను కదా టైం సేవ్ చేయడం కోసం 1.5 ఆ రేంజ్లో చూస్తే మీకు సరిపోతుందేమో. బట్ అట్లా అడ్జస్ట్ చేయడానికి మరి ప్రస్తుతానికి అది లేదు. వి విల్ టేకప్ దట్ మ్యాటర్ విత్ దెమ్ చూద్దాం ఏమన్నా స్పీడ్ అట్లా అవుతుందేమో అనేది. అయితే ఏమిటి ఈరోజు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతాను. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఒక్కొక్కటి జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకుని వెళ్తాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే అవుట్ స్టాండింగ్ ఓఐ అంటారండి. ఎక్కడైనా సరే ఓపెన్ ఇంట్రెస్ట్ని ఓఐ అంటారు. అవుట్ స్టాండింగ్ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్స్ అంటే ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కావచ్చు ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ కావచ్చు. నంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్స్ ఆన్ ఏ గివెన్ డే ఆర్ ఎట్ ఏ గివెన్ పీరియడ్ ఇదండి విషయం. ఇట్స్ సింపుల్. అవుట్స్
అండర్స్టాండింగ్ అంటే ఏంటి? అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రాక్టికల్గా అవుట్స్టాండింగ్ అంటే ఏంటంటే రెండు చేతులతో తప్పట్లు అవుతాయి. ఒక కాంట్రాక్ట్కి ఇద్దరు వ్యక్తులు కావాలి. ఇద్దరు వ్యక్తులు ఎవరు వాళ్ళు? ఒకరు సెల్లరు, ఇంకొకరు బయరు. అయితే బయర్ అన్న ఇనిషియేటివ్ తీసుకుంటాడు లేదా సెల్లర్ అన్న ఇనిషియేటివ్ తీసుకుంటాడు? ఈ బయరు సెల్లరు కలిపి ఒక కాంట్రాక్ట్ చేస్తారు. ఇలా ఎన్ని కాంట్రాక్టులు ఉన్నాయి? ఒక పర్టికులర్ స్టాక్ తీసుకోండి లేదా ఇండెక్స్ తీసుకోండి, నిఫ్టీ తీసుకోండి. దీనిలో ఒక రెండు చేతులతో కలిపి వచ్చిన తప్పట్లాగా ఈ బయరు సెల్లరు కలిపి చేసిన కాంట్రాక్టు ఉంది కదా. ఇట్లా ఎన్ని కాంట్రాక్టులు ఉన్నాయి? ఆ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఇక్కడ వాల్యూమ్ కాదు, క్వాంటిటీ కాదు, ఎన్ని లాట్లు అన్నది కాదు, ఎన్ని కాంట్రాక్టులు, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో తీసుకుంటారు. మళ్ళీ ఎన్ని లాట్లు అమ్మారు కొన్నారు అంటే అది వాల్యూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎన్ని కాంట్రాక్టులు వచ్చాయి, ఎంతమంది జత కూడారు అని. ఇప్పుడు చూసారా, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు, అదొక కాంట్రాక్ట్. ది కాంట్రాక్ట్ టు లివ్ టుగెదర్. అలా బయ్యరు సెల్లరు, ఇలా బయ్యరు సెల్లరు కలిపి ఇలా ఎంతమంది ఈ కాంబినేషన్స్ ఎన్ని, ఇలాగా 100,000, 200,000, 50,000, 30,000 అని, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఏంటి? అన్సెటిల్డ్ అంటే వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు, కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది, సంబడి వాంటెడ్ టు సెల్ అట్ 11,600 అండ్ సంబడి వాంటెడ్ టు బై అట్ 11,600. ఇది ఒక ఇండెక్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 11,600 దగ్గర బయర్కి సెల్లర్కి ఒక కాంట్రాక్ట్ కుదిరింది. ఇట్లా ఏ డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎక్కడైతే కుదురుతున్నాయో ఇవన్నీ టోటల్గా తీసుకుని దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇక్కడ బయ్యింగ్ కాదు, సెల్లింగ్ కాదు, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఒక బయర్కి సెల్లర్ కావాలి కదా, బయరు సెల్లరు కలిస్తే ఒక కాంట్రాక్ట్ అవుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది బయ్యింగ్కి సంబంధించిందా సెల్లింగ్కి సంబంధించిందా అంటే రెండిటి కాంబినేషన్, ఆ కాంబినేషనే కాంట్రాక్ట్. అలాంటి నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయి సెటిల్ కాకుండా? ఇప్పుడు నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ 100,000 ఉన్నాయనుకోండి. ఇక బయర్స్ సెల్లర్స్ సిద్ధపడ్డారు, బయ్యరు సెల్లరు ఇనిషియేటివ్ తీసుకున్నాడు, ఇంకా వద్దులే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. అట్లా క్లోజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు సెల్లింగ్లు బయ్యింగ్లు జరుగుతున్నాయి. ఫైనల్గా ఏం జరుగుతున్నది అంటే కాంబినేషన్, ఒక సెల్లింగ్ ఒక బయ్యింగ్ ఉండాలి కదా, ఒకరు కొనాలంటే ఇంకొకరు అమ్మాలి కదా. అట్లాగా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసుకుంటున్నారనుకోండి, అంటే మంచు ఖండం, మంచు దెబ్బ కరుగుతుంది అని అర్థం. అంటే దాని ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నది అని అర్థం. అవుట్స్టాండింగ్ ఎన్నైతే ఉన్నాయో 130,000 ఉన్నాయనుకోండి కాంట్రాక్ట్లు, ఆ 130,000లో ఒక పర్టికులర్ గివెన్ డేటు నెక్స్ట్ డే తగ్గాయనుకోండి, 130,000లో 112,000 అయినాయి. అంటే ఏంటి? 18,000 తగ్గినాయి. దాని అర్థం ఏంటి? మంచు గడ్డ కరుగుతున్నది అని, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది అని. అలా కాకుండా ఆ మర్నాడు నెక్స్ట్ 120,000 కాంట్రాక్ట్ వల్ల 56,000 అయినాయి అనుకోండి, అక్కడ ఏమైంది? బయర్స్ సెల్లర్స్ కుప్ప పెరిగిపోయింది. అంటే మంచు కురిస్తే మంచు పెరుగుతుంది కదా, ఎండ కాస్తే మంచు కరుగుతుంది. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, బయర్స్ సెల్లర్స్ కాంబినేషన్స్ పెంచేస్తున్నారు, 156,000 అయిపోయింది. అంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అని. 156,000 కాంట్రాక్ట్లు. నేను మీకు తరచుగా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ జనరల్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అని అనుకుంటాం కదా, డిస్కస్ చేస్తున్నాం కదా. అది ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఐడియా ఉందో వచ్చిందండి. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే మీకు ఇంకా చెప్పాలంటే నేను వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి ఇందులో చూపిస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇది 25th జూలైకి తీసుకున్నాను నిఫ్టీకి. స్టాక్ కూడా తీసుకోవచ్చు, నిఫ్టీకి తీసుకున్నాను 25th జూలై, ఎందుకంటే వీక్లీ సెటిల్మెంట్ ఉంటుంది. డేట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఆప్షన్ చైన్లోకి వెళ్ళినప్పుడు డేట్ చూసుకోండి, ఏ డేట్ దాని
మంత్ ఎండ్ అంటే 25th జూలై ఎక్స్పైరీ డేట్ తీసుకుంటున్నాను నిఫ్టీకి. నిఫ్టీ లెఫ్ట్ సైడ్ కాల్స్ రైట్ సైడ్ పుట్స్ ఉంటాయి కదండి. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ అవగాహన లేదు అని నేను అనుకోలేదు యాక్చువల్గా. మరి ఒక ఆయన పెద్ద పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి చెప్పండి చెప్పండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే అఫ్కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఉందన్నమాట, ఇలా ఉన్నారు కొంతమంది అని తెలిసింది నాకు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాను కదా 11,500, నేను జనరల్ వీడియోలో కూడా చెప్పాను, నేను 11,500 పుట్టండి, 11,500 పుట్టు దగ్గర ఇప్పుడు మార్చాలా. చూడండి ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా తగ్గించాలా. ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ రేట్ ఇప్పుడు చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ 11,000 ఇది కనపడుతున్నది కదండి, ఇందులో 11,500 ఎక్కడ ఉందో చూడండి. ఇదిగో ఇక్కడ 11,500 ఉంది. 11,500 దగ్గర మీరు ఏమేమి హెడ్డింగ్స్ చూస్తున్నారు? బిడ్ క్వాంటిటీ, బిడ్ ప్రైసు, ఆస్క్ ప్రైసు, ఆస్క్ క్వాంటిటీ. ఆస్క్ అంటే సెల్లరు, బిడ్ అంటే బయర్ అన్నమాట. ఆస్క్ ప్రైసు, ఆస్క్ క్వాంటిటీ, నెట్ చేంజ్, ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైసు. అంటే 11,500 దగ్గర లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత ఉంది? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంతుందండి? 107 రూపాయలు ఉంది. ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నది 107. మీరు మీ దగ్గర మీ దాంట్లో చూడండి 107 ఉంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాస్ట్ 2 కాలమ్స్ చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిందా పెరిగిందా అనేది చెప్తుంది. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఎంత ఉందో అది చెప్తుంది. ఇక్కడ చూడండి ఎంత ఉంది, 1,550, 475 వదిలేయండి, 1,550. మిగతా అన్ని చోట్ల తక్కువే ఉంది కదా. అయితే ఇప్పుడు ఫ్రెష్గా 1,565 ఉంది, 11,300 దగ్గర. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ 11,500 నుంచి 11,300 షిఫ్ట్ అయింది. అంటే ఇప్పుడు మార్కెట్ అంటే ఈరోజు ఈరోజు ఏ రోజండి? మండే 7th అండి, 6th జూలై. 7th 8th? మండే 8th జూలై. నేను మండే 8th జూలై చూస్తున్నాను కదా. 8th జూలైలో మీకు 11,500 పుట్టు ఎంతుంది? 107 రూపాయలు ఉంది. 11,300 పుట్టు ఎంతుంది? 11,300 పుట్టు ఇక్కడ రాస్తున్నా, 11,300 పుట్టు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 60 ఉంది. సారీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 50-30 పైసలు ఉంది కదా, 50-30 పైసలు ఉంది, సగం ఉంది. 50 తీసుకోండి, అంటే 200 పాయింట్లకి డిఫరెన్స్ 50 ఉంది. ఇదంతా కూడా 11,500 పుట్టు 11,500కి రానే లేదు. ఇంకా ఇది అవుట్ ది మనీయే కదా, ఇది అంతకన్నా అవుట్ ది మనీ. అండ్ అవుట్ ది మనీ అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రీమియము ఎంతైతే ఉందో ఇదంతా టైం వాల్యూయే తప్ప ఇంట్రెన్సిక్ వాల్యూ ఏం లేదు. ఎందుకంటే స్ట్రైక్ ప్రైస్ 11,560 ఎంత ఉంది, ఎంత ఉందండి? 11,558. 11,000 నిఫ్టీ అయితే అండర్లయింగ్ ఇండెక్స్ నిఫ్టీ 11,558 దగ్గర ఉంది. 11,560 వేసుకోండి. మరి 11,560 దగ్గర ఉంటే
11,500 300 దీనికన్నా దిగువు కదా, అంటే అవుట్ ది మనీ. మరి దీనికన్నా ఎగువనుంటే దానికి టైం వాల్యూ ఉంటుంది, సారీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. ఇందులో ఇంట్రెన్సిక్ వాల్యూ 0. ఎందుకని 0? దీనికన్నా ఇది దిగువలో ఉంది, ఇది అంతకన్నా దిగువలో ఉంది. మరి 50 రూపాయలు ఎందుకు పే చేస్తున్నారు, 107 రూపాయలు ఎందుకు పే చేస్తున్నారు? పే చేసే వాళ్ళు అంటే వాళ్ళ ఆశ ఏమిటది, ఇంకా దిగుతుందని. ఇప్పుడు 11,560 దగ్గర ఉన్నా కూడా ఇది 107 రూపాయల దగ్గర కొనుక్కున్న వ్యక్తి ఏమాలోచిస్తున్నాడు, 11,500 స్ట్రైక్ ప్రైస్ నుంచి ఈ 107 కూడా తీసేస్తే చూడండి 311,393 కంటే దిగువకు వస్తే ఆ అబ్బాయికి లాభం వస్తుంది. 11,393 కంటే దిగువకు వస్తుందని అనుకుంటున్నాడు, లేదా 11,393 వరకు అతనికి ఏ రూపాయి రాదు, ఎందుకంటే 107 ప్రీమియం పే చేస్తున్నాడు కొనుక్కున్న వ్యక్తి. ఆల్రెడీ 500 నుంచి 107 తీస్తే 393, దీనికన్నా దిగువకు వస్తే అక్కడి నుంచి లాభం వస్తుంది అతనికి. 11,393 కానీ అంతకన్నా పైన కానీ క్లోజ్ అయితే, సెటిల్మెంట్ రోజు గురించి మాట్లాడుతున్నాను, మధ్యలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అయితే ఈ 107 రూపాయలు ప్రీమియం ఊరికే పోయి, ఇది ప్రీమియంకి ఓన్లీ టైం వాల్యూ, ఇంకా చాలా రోజులు ఉంది, ఈలోగా తగ్గుతుంది అని అనుకుంటున్నాడు అది. అలాగే 11,300 దగ్గర పుట్టు కొనుక్కున్న వ్యక్తి 50 పాయింట్లు, 5,35 దగ్గర 37.5, 4,000 దగ్గర పే చేస్తున్నాడు. అతను ఏమని పే చేస్తున్నాడంటే 11,300 కంటే తగ్గుతుందని. అంటే ఇది అతనికి ఎప్పుడు లాభం వస్తుంది, ఇది 11,300 నుంచి ఈ 50 ప్రీమియం కూడా తీసేయండి, తీసేస్తే 11,250కి దిగువకు వస్తే అబ్బాయికి లాభం వస్తుంది. 11,250 వరకు నో లాస్ నో ప్రాఫిట్, ఇందులోంచి తీసేయండి. అలాగే ఇందులోంచి తీసేయండి అంటే ఇక్కడ వరకు ఇతనికి ప్రాఫిట్ రాదు, ఇంత ఇక్కడ వరకు ఇతనికి ప్రాఫిట్ రాదు, కానీ ఇంకా తగ్గుతుందని. అంతకన్నా తగ్గితేనే, అయితే ఎండ్ వరకు ఎవరు ఆలోచించరండి, ఆలోచించి ఎవరు చేయరు. ఏంటి ఆలోచిస్తారంటే ఈలోగా మధ్యలో టైం ముగియకముందే, ఎక్స్పైరీ రాకముందే, అంటే చూడండి జాగ్రత్త చూడండి, 11,500 పుట్టు 107 రూపాయల దగ్గర ఉంది, 11,300 పుట్టు 50 రూపాయల దగ్గర ఉంది కదా. మరి 11,500 పుట్టు 107 పాయింట్ల దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నాడు, ఏమి ఆలోచించి కొనుక్కుంటున్నాడంటే ఆల్రెడీ స్ట్రైక్ ప్రైస్ ఎంతకన్నా ఎక్కువలో ఉంది, అయినా కానీ 60 పాయింట్లు పైన ఉంది, ప్లస్ 107 60 177 పాయింట్లు 177 పాయింట్లు అతనికి నెట్ లాస్ ఇప్పుడు. కానీ రేపు ఎల్లుండి ఇంకా గోల్డ్ టైం ఉంది కాబట్టి తగ్గుతూ ఉంటుందనే ఆశ. అందుకని ఈ 107 పే చేసేది ప్రీమియమే కదా, ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు కదా, ఎందుకంటే అవుట్ ది మనీ కదా ఇది. అంటే 107 పాయింట్లు అతను గెయిన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి 107 పాయింట్ల దగ్గర ఇక్కడికి వస్తే సెటిల్మెంట్ అండి, ఇక్కడ వరకు నో లాస్ నో ప్రాఫిట్. ఎందుకన్నా తగ్గితే అబ్బాయి ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాస్, ఇక్కడ కూడా అంతే కదా. 50 పాయింట్లు పే చేస్తున్నాడు, 11,300 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్నాడు, అంటే ఇంతకన్నా దిగాలి కదా, 11,250 వరకు అతనికి ప్రాఫిట్ ఏం రాదు, నో లాస్ నో ప్రాఫిట్, అంతకన్నా తగ్గితేనే అతను ప్రాఫిట్ వస్తుంది. అయినా వెంచర్ చేస్తున్నాడు, ఎందుకని సెటిల్మెంట్ అయ్యేలోగానే ఒక 100 పాయింట్లు తగ్గింది అనుకోండి, 100 పాయింట్లు తగ్గినప్పుడు ఇది ఆటోమేటిక్గా 50 ఎలా 75 80 100 అవుతుంది, అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు, చివరి వరకు వెయిట్ చేయడు. ఎనీ టైమ్ యూ కెన్ స్క్వేర్ ఆఫ్ కదా, విత్ ఎనీ వన్ యూ కెన్ స్క్వేర్ ఆఫ్ కదా. ఎవరితో మనం ట్రేడ్ చేసామో మనకు తెలియదు, నేను అమ్మాను పుట్టు, ఇంకా ఎవరో కొన్నారు, ఎవరు కొన్నారో నాకు తెలియదు. రేపొద్దున నేను అమ్మిన పుట్టుని తిరిగి కొనాలనుకుంటాను, ఎవరి దగ్గర కొంటున్నానో నాకు తెలియదు. ఓపెన్ మార్కెట్లో బోల్డ్ ఎంత ఉన్నాయి ఉన్నాయి, అందులో ఏదో క్లిక్ చేస్తాను, ఎవరితోనో నాకు సెటిల్మెంట్ అయిపోతుంది. మ్యారేజ్లా కాదు, ఎవరితో ఫస్ట్ కాంట్రాక్ట్ జరుగుతున్నదో తెలియదు, ఎవరితో ఇది స్క్వేర్ ఆఫ్ అవుతున్నదో తెలియదు, ఎవరితోనూ ఫస్ట్ కాంట్రాక్ట్ చేస్తాము, ఇంకెవరితోనూ దాన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తాం, అంటే మోర్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కడో ఎక్కడో మ్యాచ్ అయిపోతుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఈ డౌట్లు కూడా కొంతమందికి వచ్చాయి, అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఓపెన్ ఇంట్రెస్ట్
పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, కొనాలా అక్కర్లేదా? అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అర్థమైంది మీకు. నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ టు బి సెటిల్డ్, క్లోజ్ కాకుండా కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకున్నారు. అలా పుట్లాగా ఒక పుట్లాగా దాన్ని ఎత్తు కొండలాగా పేర్చారు. కాంట్రాక్ట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే తర్వాత లాంగ్ ఇప్పుడు అన్వైండింగ్ అంటాం కదా, లాంగ్ అన్వైండింగ్ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయండి, అవి ఇప్పుడు చెప్తాను. అయితే ఓపెన్ ఇంట్రెస్టు పెరిగితే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని మనం ఒక డెసిషన్ తీసుకోలేమండి. ఇప్పుడు ఇది కొనాలా అమ్మాలా, లేకపోతే వదిలించుకోవాలా, లేకపోతే ఇంకా పెంచుకోవాలా అనేది డెసిషన్ తీసుకోలేము. ఎట్లా తీసుకుంటామండి అంటే, దీనితో పాటు ప్రైస్ డిఫరెన్షియల్ రెండు వేరియబుల్స్ తీసుకోవాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ వన్ వేరియబుల్, ప్రైస్ డిఫరెన్షియల్ ఇంకో వేరియబుల్ కదా. ఈ రెండు రిలేటివ్గా రెండిట్లోనూ వచ్చే మూమెంట్ని బట్టి ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే ఇంకోటి రెండు పెరుగుతున్నాయా, రెండు తగ్గుతున్నాయా, లేదా ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుందా, ఈ రెండింటిని రిలేటివ్గా రెండింటిని కంపేర్ చేసి దాన్ని బట్టి ఒక కంక్లూజన్ డ్రా చేయొచ్చు. అది ఎలాగ డ్రా చేయొచ్చు అంటే చూడండి, మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ, పర్వాలేదు అడగండి. ఏమైనా కొంతమందికి సెలెక్టివ్గా నేను ఏం చేస్తానంటే, ఐ విల్ టెల్ దెమ్, కాల్ చేస్తారు, బహుశా ఫోన్లో మాట్లాడితే ఆ ఫోన్ ద్వారా కూడా మాట్లాడి కూడా తెలుసుకోవచ్చు. బట్ ఫోన్లో మాట్లాడడానికి అది ఆ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉంటుంది, నేను చెప్తాను. అని చెప్పినప్పుడు ఆ టైంలో మీరు కాల్ చేయడానికి వీలవుతుంది. అది కూడా సాటర్డే సండే తప్ప మిగిలిన వర్కింగ్ డేస్లో కొంచెం కష్టం. ఓకే, తర్వాత ఇది చేశాను, ఇది ఎలా ఉంది, అది చేశాను, అది ఎలా ఉంది అని అడుగుతున్నారు. యు ఆర్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అండి. మరి చూసుకోండి మీ ఇష్టం, నేనైతే ఏం చెప్పట్లేదు కదా. నేను చెప్పిన దానికి ఎలాగో మరి నేను కొంచెం చూడాలి, చూస్తాను. ఈరోజు కూడా చూస్తున్నాను, ఏదైనా టిప్ చెప్దామని అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అండర్లయింగ్ ప్రైస్, ఒక పర్టికులర్ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే ఇది దిస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రెండ్ అనాలిసిస్ కదా. పర్టికులర్ ప్రైస్, అండర్లయింగ్ ప్రైస్ ఉంటుంది కదా. తర్వాత అది ప్రీమియమో డిస్కౌంట్ ఉంటుంది కదా ఆప్షన్స్ అయితే. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఈ వీటిని బేస్ చేసుకోవటం. ఇప్పుడు ఒకటి లాంగ్ పొజిషను అంటే ఎలా ఉంటుంది. లాంగ్ మీకు లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అట్లా కూడా లాంగ్వేజ్ వాడతారు. ఈ లాంగ్ బిల్డప్కి చూడండి, ఒకటి లాంగ్ బిల్డప్ లేదా లాంగ్ అనండి. లాంగ్ బిల్టప్ అంటే అర్థం ఏంటి, వర్షం పడుతూ ఉన్నది, నీరు ప్రవహిస్తూ ఉన్నది, తర్వాత నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. నీరు రావటమే కాదు, నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. నీరు వస్తున్నది, నీటి మట్టము పెరుగుతున్నది అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నది, స్టాక్ తాలూకు ప్రైస్ పెరుగుతున్నది, అంటే దట్ ఈస్ ద లాంగ్ పొజిషన్. నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి, దానివల్ల ప్రైస్ పెరుగుతున్నది, అంటే అది లాంగ్ బిల్డప్ అన్నమాట. కాబట్టి ఇంక్రిమెంట్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ అని అర్థం. ఇంక్రిమెంట్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నది. జనరల్గా ఏంటంటే 5% ఆర్ మోర్ అయితే, మరీ తక్కువ కాదు, కాస్త కోస్త కాదు. ఇంతకుముందు ఉన్నదాని మీద ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 105 అయింది, లేదా అంతకన్నా ఎక్కువైంది. 5% ఆర్ మోర్ అయితే విత్ ఇంక్రిమెంట్ ఇన్ అండర్లైన్, అయినా 5% మోర్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ విత్ ఇంక్రిమెంట్ ఆఫ్ ప్రైస్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, అంటే బుల్లిష్ అని అర్థం. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ అప్, ఇది అప్. అంటే కంక్లూజన్ ఏంటి,
లాంగ్ బిల్డప్. అంటే దీనిలో లాంగ్ పొజిషన్స్ పెరుగుతున్నాయి అన్నమాట. బయర్స్ ఎక్కువైపోయారు. మరి సెల్లర్స్ వెనకలాగుతారు కదా. సెల్లర్స్ ముందుకు రావాలంటే ఏంటి, ప్రైస్ పెంచాలి. బయర్స్ 75 రూపాయల దాకా 76 చేస్తారు. అక్కడ కొంతమంది లొంగి వస్తారు, వాళ్ళు అమ్ముతారు. తర్వాత ఇంకా ఎక్కువ ఇంకా కొనాలనుకుంటారు అనుకోండి, ఇంకా మళ్ళీ ప్రైస్ పెంచుతారు. 75.5 చేస్తారు, అక్కడ కొంతమంది అమ్ముతారు. 76 చేస్తారు, అక్కడ కొంతమంది. ఇలా ఏంటి, కొనేవాళ్ళు ఉన్నారు, కొంటున్నారు, అమ్మేవాళ్ళు నేచురల్గా వెనక్కి వెళ్తారు కదా. అందుకని ఏంటి, ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెంచితే తప్ప ఫ్రెష్గా అమ్మేవాళ్ళు రారు. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నది, ప్రైస్ పెరుగుతున్నది. అంటే అక్కడ ఏంటి, అక్కడ అది పెరుగుతుంది అని అర్థం. ఫర్ ది టైం బీయింగ్ లాంగ్ బిల్డప్లో ఉందని అర్థం. ఓకే, కొత్తగా యాడ్ అవుతున్నారని ఓపెన్ ఇంట్రెస్ట్. సో బుల్లిష్ అని అర్థమైంది కదండి. రెండో చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నది, ప్రైస్ తగ్గుతున్నది. ఇది చూడండి, దీన్ని ఏమంటారు, ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్. అంటే ఉన్న కాంట్రాక్ట్లు తగ్గుతున్నాయి, అంటే వైండప్ అవుతున్నది, కరిగిపోతున్నది మంచు. మంచుకుండా కరుగుతున్నది. ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అయింది. ఏమండి, సారీ, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ తగ్గింది. ఇట్లా చేద్దాం, ఇది అప్, ఇది డౌను. ప్రైస్ తగ్గుతుందంటే అర్థం ఏంటి అంటే, నీకు కావాలని ఎతికి బతిమాలి అమ్ముతున్నారు. కొనుక్కున్నోడు పారిపోతాడు, అమ్మేవాళ్ళు ఎక్కువైతే కొనుక్కున్నోడు పారిపోతారు. ఎలాగోలా పట్టుకుని, ఇంకో 65కి తీసుకో, 65 కొద్దా, పోనీ 64కి తీసుకో, పోనీ 63కి తీసుకో, 60కి తీసుకోవయ్యా. అంటే ఏంటి, అవతలడు కొండు, ఎలాగోలా అంటగట్టాలి. ఎలాగోలా అంటగట్టాలంటే ఎప్పుడు అంటగడతావు, ధర తగ్గిస్తే. 65 నుంచి 60కి వస్తే వాడు టెంప్టేషన్ వస్తుంది, ఓకే 60 అయితే ఓకే తీసుకుందామని టెంప్ట్ అవుతాడు కదా. అలా ప్రైస్ తగ్గుతుందన్నమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నది, ప్రైస్ మాత్రం తగ్గుతున్నది. అంటే అర్థం ఏంటంటే, కొనేవాళ్ళు లేక తగ్గించి అమ్మాల్సి వస్తుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ అమ్మడానికి కోత కోసి మారేసి ప్రైస్ తగ్గించేసి మరీ అమ్ముతున్నారు. ఇది అప్, ఇది డౌన్. అంటే ఇదేంటి, షార్ట్ బిల్డప్, లేకపోతే దీన్ని ఏమంటాం, బేరిష్ అంటాం. అయిపోయిందండి, బేరిష్ బిల్డప్. లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్ అంటే కొనుక్కున్నాము, ఇంకా లాభం లేదు, వదిలించేసుకున్నాం చాలే, లాభమో నష్టమో. అంటే దీన్ని వదిలించుకోవాలంటే ఎప్పుడు వీలు పడుతుంది, ఖచ్చితంగా దీన్ని వదిలించుకోవాలి అని అనుకుంటే ప్రైస్ తగ్గదండి, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫ్రెష్ బయింగ్ లేదనమాట, ఏదో వదిలించుకోవటం కోసం, బయటికి రావటం కోసం అమ్ముతున్నావు. అప్పుడేమవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా. అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్లు కరిగిపోతాయి. 150,000 అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్స్ ఉంటే ఇక వైండప్ చేసుకుందామని సిద్ధపడితే, వైండప్ చేసుకునేటప్పుడు లాంగ్ అన్వైండింగ్ అంటాం. వైండప్ చేసుకోవాలన్నప్పుడు అమ్మేస్తూ ఉంటే కొనుక్కునేవాడు బెట్ చేస్తాడు, ఈ రేట్ అయితే నేను కొన్నాను. ఇంకా అక్కడేదో కొద్దిమంది దొరుకుతారు, ఇంకా అమ్మాలి, ఇంకా ఎదుగుతాడు, ఇంకా కొద్దిమంది ఇంకా తగ్గిస్తాడు. అంటే ఇక్కడ అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్స్ తగ్గుతున్నాయి. అంటే ఉన్న కాంట్రాక్టులు క్లోజ్ చేస్తున్నారు, కొత్తగా కాంట్రాక్ట్లు క్రియేట్ చేసి ఇంకా అమ్మి చేయాలనుకున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంది. అది బేరిష్. కానీ ఇక్కడ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్స్టింగ్విష్ అయిపోతున్నది, అక్కడ ప్రైస్ కూడా తగ్గుతున్నది. తప్పదు, ప్రైస్ తగ్గించి అమ్మకపోతే కొనేవాళ్ళు ఉంటారు. లాంగ్ అన్వైండింగ్ అంటాం. ప్రైస్ తక్కువే, ఓపెన్ ఇంట్రెస్ట్ డౌనే, ఇక ప్రీమియం కూడా డౌనే కదా. దీన్ని లాంగ్ అన్వైండింగ్ అంటారు. ఇక్కడ డౌను, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నది, ప్రైస్ కూడా తగ్గుతున్నది, నిజానికి ప్రీమియం కూడా తగ్గుతుంది. ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆప్షన్స్ ఉంటే, ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అంటాం. అంటే ఉన్నదాన్ని వదిలించుకుంటున్నాం అని అర్థం.
మంచుగడ్డ కరుగుతుంది చూసారా, మంచుగడ్డ కరిగిపోతుంది, ఫ్లాట్ అయిపోతుంది. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ తాలూకు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రైస్కు ఉన్నటువంటి రిలేషన్షిప్. ఇది కొంత అర్థమైంటుంది కదా మీకు. ఇది కొంచెం అలా అనుభవపూర్వకంగా కొద్ది కొద్దిగా చూసుకుంటూ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ గబుక్కుని ఓవర్ నైట్ వచ్చేదండి ఈ సబ్జెక్టు, మీరు కంగారు పడకండి. నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండండి, మీరు ప్రాక్టీస్లో ఉండండి, అంటే వెబ్సైట్లో వాటిలోనూ చూస్తూ ఉండండి, తర్వాత వీడియో కూడా చూస్తూ ఉండండి. మరి ఈ ప్రైస్కిను ఓపెన్ ఇంట్రెస్ట్కి జత, ఈ రెండింటినీ కాంబినేషన్లో చదువుకోవాలి. అంతేగాని ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిందా తగ్గిందా అంటే ఇట్ గివ్స్ నో కంక్లూజన్. ఓపెన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ప్రైస్ బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా, వరద ఉధృతి పెరుగుతున్నదా తగ్గుతున్నదా ఏదో అంటారు కదా, అట్లా అన్నమాట ఇది. సో తర్వాత ఇంకోటి, వాల్యూము ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్? అది మీరు ఈ డిఫరెన్స్ కూడా, వాల్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ అంటే ఏంటి? ట్రేడ్ వాల్యూమ్. ఇక్కడ క్వాంటిటీ, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాదు, ఇది క్వాంటిటీ. క్వాంటిటీ ఆర్ నంబర్ ఆఫ్ లాట్స్, నంబర్ ఆఫ్ లాట్స్ అనండి, క్వాంటిటీ అనండి, ఎలా అయినా ఒకటే. బాట్ అండ్ ఆర్ సోల్డ్, బాట్ ఆర్ సోల్డ్ ఒకటేనండి. ఎందుకంటే రెండు చేతులతో తప్పట్లు అనుకుంటున్నాం కదా. బాట్ అండ్ సోల్డ్ ఏంటంటే ఒకరు అమ్మితే ఇంకొకరు కొంటారు, ఈ బయ్యింగ్ సెల్లింగ్ కలిపి ఒక కాంట్రాక్ట్ అవుతుంది. సోల్డ్ అంటే వేగ్ మీనింగ్, బాట్ అంటే కూడా వేగ్ మీనింగ్. ఎందుకంటే బాట్ అంటే నువ్వు కొన్నావు అంటే ఎవరు అమ్మాయి అని ఉన్నాడే కదా, అమ్మాయి అని ఉన్నాడు కాబట్టి నువ్వు కొన్నావు, కొనే అని ఉన్నాడు కాబట్టి అతను అమ్మాడు. కాబట్టి బయ్యింగ్ సెల్లింగ్ కాంబినేషన్గా తీసుకుంటే క్వాంటిటీస్ సోల్డ్ అండ్ ఆర్ సోల్డ్ అండ్ ఆర్ బాట్, అది వాల్యూమ్ అంటే. ఇక్కడ క్వాంటిటీ బాట్ ఆర్ సోల్డ్ అనేది దిశా నిర్దేశి అంటే ఒక డైరెక్షనల్, ఒక డైరెక్షన్ ఏమి ఇవ్వదు. ఏమండి ఎట్లా అంటే, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ క్వాంటిటీస్ అదే లాట్స్ బాట్ ఆర్ సోల్డ్ అంతే కదా. కానీ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లేదా లాట్స్ ఏదన్నా అండి, ఇక్కడ లాట్స్ క్వాంటిటీ అన్నా అనుకోండి, ఇక్కడ మాత్రం కాంట్రాక్ట్స్. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లేదా కాంట్రాక్ట్స్ అవుట్ స్టాండింగ్ అంటే అన్సెటిల్డ్ అనమాట, సెటిల్ అవ్వాల, క్లోజ్ అవ్వాల, ఓపెన్గా ఉన్నాయి, ఇంకా ఓపెన్గా ఉన్నాయి. ఏదో పర్వతంలాగా మంచు కొండలాగా మంచు దెబ్బలాగా ఉంది, మా మంచు దెబ్బ కరిగిపోయింది అనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అయిపోయింది, తగ్గిపోయింది, పడిపో అయిపోయింది. లేదు అలా ఉంది, పెరుగుతుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నది అని అర్థం. ఇక్కడ వాల్యూమ్ అంటే అక్కడ ఎంత వాల్యూము, ఎంత క్వాంటిటీ అమ్ముడైంది లేదా అదే అమ్ముడవటం కొనుగోలు అవటం రెండు ఒకటే కదా, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది వాల్యూమ్ చెప్తే యాక్చువల్గా ఈ ఉన్న కొండ పెరిగిందా తగ్గిందా, పెరుగుతుందా తగ్గుతుందా, ఎంత ఏమాత్రం కొండ మిగిలింది అనేది ఓపెన్ ఇంట్రెస్ట్. ఏ మేరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి వాల్యూమ్స్లో, అదేమో వాల్యూము. కాబట్టి వాల్యూమ్ని ఓపెన్ ఇంట్రెస్ట్ని ఒకటేనని అనుకోకండి దయచేసి. ఓకే, సో లెట్ దేర్ బి నో కన్ఫ్యూషన్. ఇప్పటివరకు బాగానే ఉంది కదండి, సో ఫార్ సో గుడ్, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నెక్స్ట్కి వచ్చి ఓపెన్ ఇంట్రెస్ట్ కరుగుతుందా, పెరుగుతుందా, తగ్గుతుందా, ఏమవుతుంది అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవటం అవసరం. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఆ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి కొంత డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకుని, ఇది టెక్నికలే కదండి, ఓపెన్ ఇంట్రెస్ట్ మీద బేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా డెసిషన్ తీసుకోవటం కుదరదు. ఎందుకని, ఇట్స్ వేరియబుల్ ఫినామినా, ఎప్పటికప్పుడే మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ నేను చెప్తాను చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ మోహరించుంది అనేదానికి సూచాయిగా
దాన్ని బేస్ చేసుకోవాలి తప్ప బ్లైండ్గా ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇదే జరుగుతుందని అనుకోవద్దు. ది ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ది ప్రాబబిలిటీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిన్నంటే శుక్రవారం జరిగిన ట్రేడ్ ప్రకారం చూస్తే నిఫ్టీ గురించి చెప్తున్నాను. నిఫ్టీ కాలు పుట్టు తీసుకుంటే 12,000 అండి ఇక్కడ నిఫ్టీ, 11,500 అండి నిక్కడింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ చెప్పాలంటే 11,700 దగ్గర ఉండి 11,500 వరకు ఉంది. నేనేమనుకున్నానంటే అసలు 11,700 కంటే దిగుతుందా, 11,700 దగ్గర సపోర్ట్ రావాలి అనుకున్నాను. మండే ఈరోజు చూస్తే 11,700 బ్రేక్ చేసి 11,500 దగ్గరికి వచ్చేసింది. అయితే ఈలోగా ఏం జరిగింది, ట్రాఫిక్ మారిపోయిందండి. ఇది ఫ్రైడే గురించి చెప్తున్నా, ఫ్రైడే సిచ్యువేషను. అయితే మండేకి ఏమైపోయింది, మండే మీరు చూడండి కావాలంటే. మండే 12,000 ఉంది కానీ మెయిన్గా అంటే ఇంతకన్నా పెరగదని అర్థం. కాలు ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉందంటే ఇంతకన్నా పెరగదని అర్థం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పుట్టుకు వచ్చేటప్పటికి 11,500 వచ్చేసింది, షిఫ్ట్ అయిపోయింది. ఇంతకన్నా మళ్ళీ 11,300 వెళ్ళింది. ఇప్పుడు ఇది హయ్యెస్ట్. ఇప్పుడు ఏం చేయాలి, ఎంతలో మారిపోయింది చూడండి. ఒక రోజులో 200 పాయింట్లు మారిపోయి ఇక్కడ నుంచి 700 అలా మాయమైపోయి 500 వచ్చింది. ఇంకా షిఫ్ట్ అయ్యి 300 షిఫ్ట్ అయింది. ఇంకా తగ్గితే చూడండి, రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే కూడా 100-150 పాయింట్లు పడేశారు అనుకోండి, దట్ వీ డోంట్ నో. ఒక 150 పాయింట్లు 100-150 పాయింట్లు పడేస్తే అప్పుడు ఇది మాయమైపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ట్యూస్డేకి వచ్చేటప్పటికి ట్యూస్డే కాదు వెంటనే సరే ఊరికి అనుకున్నాం 2 రోజులు తీసుకున్నాం. తాసరే చెప్పనండి, తాసరే అంత ఈజీగా తాసరే రికవరీ రావచ్చు, ఛాన్సెస్ అదే. ఎందుకంటే వీక్లీ సెటిల్మెంట్ కదా. ఇక్కడ ఏమవుతుంది, 11,200 లేకపోతే 11,000 వెళ్ళిపోద్ది షిఫ్ట్ ఇక్కడ తగ్గితే. అక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నీళ్లు లేవు, చెరువులు బావులు ఎండిపోయినాయి అంటే ఇంకా నీళ్లు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళిపోతారు కదా వలస. అలా 11,500 ఇది పోలేదు, ఇది వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇంకా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడి నుంచి రివైవ్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. అంటే ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు ఆ శ్రమ తెలియకుండా ఉండటం కోసం మీకు చూపిస్తాను నన్ను ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్. నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూద్దాం. మీరు చూడండి, నేను పోయి తొలుగుతాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ 11,500 దగ్గరికి వద్దాం. హయ్యెస్ట్ ఎక్కడుందండి, ఇక్కడ చూడండి, హయ్యెస్ట్ 11,500 పుట్టు చూస్తున్నాను రైట్ సైడ్. 11,500 దగ్గర ఎంత ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్, 1550 ఉంది. 1550 475 లాస్ట్ 3 డిజిట్స్ వదిలేయండి, 1550 ఏమండి. కింద ఏమి లేదు అంత పెద్ద వాల్యూము, అంటే అంత ఓపెన్ ఇంట్రెస్ట్ హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 11,500 ఒకటి కనబడుతున్నది. ఇంకా పైకి వెళ్తే 11,400 ఎక్కడుంది, 1,066 తక్కువే. పైకి రండి ఇంకొంచెం వస్తే 11,300 దగ్గర 1,565 ఉంది. కుడి ఎడక రెండు ఒకటే లేండి దగ్గర దగ్గరకు ఉన్నాయి. అంటే 1,550 1,565 పెద్ద డిఫరెన్స్ ఏమలేదు, 1,555 1,565 అంటే ఇక్కడ షిఫ్ట్ అయింది అనమాట. 11,500 నుంచి 11,300 షిఫ్ట్ అయింది. అంటే కొంచెం ఛాన్సెస్ 11,500 దగ్గరే ఆగే అవకాశం ఉంది, ఫర్ ది టైం బీయింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ కానీ ఆగకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఓపెన్ అవటమే బిలో 11,500 అయితే మనం ఏం చేస్తామండి, అప్పుడు 11,300 వైపు ప్రయాణం చేస్తుంది ఇండెక్స్. ఓకే, ఇది అలాగే. మరి ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్లో చూడండి ఏమీ డిఫరెన్స్ లేదండి, 12,000 దగ్గర కూర్చొని ఉంది గట్టిగా.
12,000 నుంచి పైకి వెళ్ళనివ్వవు అంటున్నారు. ఇది ఎంత ఉంది? 2,904 ఉందండి. ఇంత పెద్దగా హయ్యెస్ట్ ఎక్కడా లేదు. 2,904 హయ్యెస్ట్ అదే. మొత్తం చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ కరుగుతూ వచ్చింది చూసారా. నెట్ చేంజ్లో రెడ్లో ఉన్నాయి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతున్నది? తగ్గుతూ ఉంది. సరే అది సహజం. ఇక్కడ కాల్స్కి సంబంధించి తగ్గుతుంది, పుట్స్కి సంబంధించి పెరుగుతుంది, అది గమనించలేదు. అంటే ఏంటి? షార్ట్ బిల్డప్ అవుతూ ఉన్నది అని అర్థమవుతున్నది. షార్ట్ బిల్డప్ అవుతున్నది అయితే కంటిన్యూ అవుతుందా లేదా అని తెలియదు. దీన్ని బేస్ చేసుకునే డెసిషన్ ఎలా తీసుకునేది అది చూడు. ఇట్లాంటప్పుడు ట్రేడ్ చేయొచ్చా? ట్రేడ్ చేయడానికి ఏమంటే విద్య తెలిస్తే ఎలాంటప్పుడైనా చేయొచ్చు. మరి మేము మరి బడ్జెట్ టైంలో కూడా చేసాంగా, కానీ చాలా కేర్ఫుల్గా చాలా లో వాల్యూమ్లో చేసాం. మీకు విద్య తెలిస్తే ఏ టైంలో అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అక్కడ అక్కడ పనికొచ్చే మంత్రం మీకు తెలియాలి, మంత్రం మీ దగ్గర ఉండాలి. ఏ ఇప్పుడు ట్రేడ్ చేస్తే చేయవలసి వస్తే చేయాలంటే ఇప్పుడు చేయొచ్చా? ఎస్. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చేస్తాం? మీలో చాలామంది అది చెప్పండి ఇది చెప్పండి అయ్యి అంటుంటారు. అట్లా అంత తొందర పడకూడదు. ఇప్పుడు మనం ఏ ఒక అసంప్షన్ తీసుకోవాలి ఎప్పుడైనా ట్రేడ్ చేయడానికి. ఏంటి? ఇది ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుతుంది? ఇప్పుడు నేను పెరుగుతుంది అనుకుని ఒక స్టెప్ వేస్తే అది పెరగకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి నా దగ్గర ఉండాలి. అది ఇమీడియట్గా సైమల్టేనియస్గా ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తే మంచిది, లేకపోతే వాచ్ చేస్తాను, డిఫరెన్స్ కనపడితే అప్పుడు యాక్షన్ తీసుకుంటాను, లేకపోతే అలా వదిలేస్తానని అర్థం. అది లేదంటే విరుగుడు కూడా ఒకేసారి కనిపెట్టడం. అలాగే తగ్గుతుంది అనుకున్నాం అనుకోండి, తగ్గితే ఏంటి, అదే తగ్గకపోతే ఏంటి, అలా అనమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ట్రేడ్ చేయవలసి వస్తే నిఫ్టీలో ఎట్లా చేసేది? 11,560 అనేది ఇప్పుడున్న ప్రైస్. ఇప్పుడు ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే టెక్నికల్స్ ఏమాత్రం సంప్రదించకుండా జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. టెక్నికల్స్ ఏమాత్రం చూసుకోకుండా, ఏమాత్రం టెక్నికల్స్ని సంప్రదించకుండా, ఏదో మనసుకు తోచిన విధంగా ఇంట్యూసివ్గా అది పెరుగుతుంది, ఇంకెంత తగ్గిందిలే ఇంకెంత తగ్గుతుందని కానీ, ఆ పెరిగిందిలే ఇంకెంత పెరుగుతుందని కానీ, బాగా పెరిగింది కాబట్టి ఇంకా తగ్గుతుందని కానీ, బాగా తగ్గింది కాబట్టి ఇంకా పెరుగుతుందని కానీ, అలా అసంప్షన్స్ తీసుకుని ట్రేడింగ్ చెయ్యకూడదు. అంటే టెక్నికల్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ కంక్లూషన్స్ కరెక్ట్ రీడింగ్ ఇస్తాయంటే గ్యారంటీ లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు నీటిలో మునిగిపోయేవాడికి గడ్డి తినక్ అంటారు కదా, గడ్డిపోచ అయినా ఏదైనా దొరికితే పట్టుకుని మెల్లిగా వచ్చేద్దామని అనుకుంటాడే గడ్డిపోచలాగా. ఏదో ఒక చిన్న సపోర్ట్ ఉంటుంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, అది మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, భయం తగ్గుతుంది. టెక్నికల్స్ చూడలేదనుకోండి మీకు అన్సర్టనిటీ కన్ఫ్యూషను తర్వాత భయం కూడా ఆవహించవచ్చు మిమ్మల్ని. చూడండి ఒకసారి చూద్దాం ఇప్పుడు నిఫ్టీ ఎంత ఎలాంటి దీన స్థితిలో ఉందో ఒకసారి చూద్దాం, ఊరికే గ్రాఫికల్గా చూద్దాం, చూసి దాన్ని బట్టి కంక్లూజన్స్ డ్రా చేద్దాం. ఇక్కడ హ్యూమన్ ఎలిమెంటే, మన ఆలోచనే, మన ఆలోచనే కాకపోతే పథకం ప్రకారం వెళ్తాం. అందువల్ల ఏంటంటే లాసెస్ వచ్చే చోట లాసెస్ మిటిగేట్ చేసుకోవడానికి, ప్రాఫిట్ వచ్చే చోట ప్రాఫిట్ని ఆప్టిమైజ్ చేయడానికి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది పాపం స్మాల్ బేబీ, పరిస్థితి ఏం బాగలేదండి. సరే క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూద్దాం, క్యాండిల్ స్టిక్ కాకుండా. క్లోజింగ్ ప్రైస్ అయితే కొంచెం కనబడుతుంది, అందుకనే లేదు క్యాండిల్ స్టిక్లో కనబడిపోతున్నది. చూడండి ఒకసారి, ఓహో మీకు ఒకసారి చూడండి ఇది గ్రాఫ్,
చాలా జాగ్రత్తగా ఉంది. గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఇది డబుల్ బాటమ్. ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ ఎక్కడుంది? ఇట్లా రండి. ఇక్కడ ఉంది సపోర్టు, ఇక్కడ ఉంది సపోర్టు, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లైన్ ఒక లైన్ స్ట్రెయిట్ లైన్ గీసినట్టయితే ఇక్కడ ఇక్కడ నుంచి సపోర్టు ఇలా ఇలా ఇక్కడ వరకు ఉంది. ఆ సపోర్ట్ ఇక్కడ కూడా మెయింటైన్ అయింది. బాగుంది. ఇప్పుడు ఒకటి, ఇది హై 12,50 అనేది ఒక హై. ఈసారి నెక్స్ట్ హై ఇది చాలా దిగువ ఉంది 11,950. నెక్స్ట్ హై చాలా దిగువ లేదు కానీ దగ్గర దగ్గర దానికన్నా కొంచెం తక్కువగానే ఉంది. అంటే ఏమవుతుంది, హై లో అవుతున్నది, హైట్లు క్రమేపీ తగ్గుతున్నాయి. ఓకే, కానీ ఇక్కడ పెరగటం మానేసి పెరగలేక ఒక్కసారి స్ట్రైట్ లైన్లు ఏమైందండి, ఇది 11,577 స్ట్రైట్ లైన్లో దిగింది. ఆ స్ట్రైట్ లైన్లో దిగేటప్పటికి ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఉంది కదా సపోర్ట్, ఇది కనబడుతున్నదండి, ఇదంతా సపోర్టే. ఈ సపోర్టు దగ్గరికి వచ్చి ఆగింది. అంటే ఇప్పుడు ఏంటి జరగవచ్చు అంటే పాసిబిలిటీ నెంబర్ 1, ఇక్కడి నుంచి ఇది సపోర్ట్, ఈ సపోర్ట్ మీద పైన వచ్చిన సపోర్ట్ అయిపోయింది, నెక్స్ట్ కింద ఒక సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ని తీసుకుని ఇక్కడి నుంచి కొంచెం రికవర్ అవ్వచ్చు. ఎక్కువగా రికవర్ అవుతుందా, కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ పడిపోతుందా, అది వేరే సంగతి. కొంచెం రికవరీకి పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ నెంబర్ 2 చాలా జాగ్రత్తగా అండి. పాసిబిలిటీ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ 11,600 రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ అంటే ఏ 11,500 దగ్గర 11,470 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, 30-40 పాయింట్లు 50 పాయింట్లు కింద దిగునే ఓపెన్ అయింది అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అది బ్రీచ్ అయిపోయినట్టే కదా, ఇది మర్చిపోండి. ఇంకా 11,500 సపోర్ట్ అనేది ఇంకా లేదు, మర్చిపోండి. ఓపెన్ అవటమే, కింద దిగువ ఓపెన్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూసుకోవాలి. అసలు ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ లెవెలే కనిపించడం లేదు. కొంచెం 11,360 దగ్గర కనబడుతున్నది. నెక్స్ట్ అసలు గట్టి సపోర్ట్ కావాలంటే 11,200 ఏంటి పరిస్థితి అంటే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, నెగిటివ్గా ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం అనేది రిస్కే. అప్పుడు 11,500 సపోర్ట్ పోయి 11,300 సపోర్ట్ కోసం చూస్తూ ఉంటుంది అన్నమాట మార్కెట్. 11,350 ఆ రేంజ్లో సపోర్ట్ వెతుకుంటుంది. అప్పుడు మనం ఏంటి చేయొచ్చు, ట్రేడింగ్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా చేయొచ్చు, తగ్గుతుంటే పుట్ అమ్మటం, పెరుగుతుంటే కాల్ అమ్మటం. తగ్గుతుంటే పుట్ అమ్మటం, పెరుగుతుంటే కాల్ అమ్మటం. కానీ ఇప్పుడు ఇది పొజిషన్ చూస్తాం కదండి, జనరల్గా తగ్గినప్పుడు పుట్ అమ్మటం, పెరిగినప్పుడు కాల్ అమ్మటం. అలా కాకుండా కంటిన్యూస్గా తగ్గుతుంటే పుట్ కొనాలి, కంటిన్యూస్గా పెరుగుతుంటే కాల్ కొనాలి. కొంచెం ఆగాను నేను, రిపీట్ చేయనా? అక్కడ తగ్గుతూ పెరుగుతూ ఉంది కానీ ఓవరాల్గా తగ్గుతుంది అనుకున్నప్పుడు, అట్లా ఏదైనా పర్టికులర్ పాయింట్ దగ్గర తగ్గినప్పుడు, గణనీయంగా తగ్గినప్పుడు అక్కడ పుట్ అమ్మాలి. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అవుతుంది కదా, అక్కడ రికవర్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు ఏదో స్టేజ్లో కాల్ అమ్మాలి. పెరిగినప్పుడు కాల్ అమ్మాలి, తగ్గినప్పుడు పుట్ అమ్మాలి. జనరల్ అది అంటే లో 2 పాయింట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 11,500 11,200 12,000 ఒక హై పాయింట్ అనుకున్నాం కదా, అంటే ఈ రేంజ్ దగ్గరేమో సెల్ పుట్. ఈ రేంజ్కి అంటే దగ్గర 12,000 రావాలి లేదు, దగ్గరలో సెల్ కాల్. ఇది జనరల్ స్ట్రాటజీ. అంటే ఇక్కడ 500 పాయింట్ రేంజ్లో ఉన్నాం, కొంచెం సేఫ్ అని అర్థం. ఇటు వెళ్తుంటే ఇది అమ్మాలి, ఇటు వస్తుంటే దీనికి దగ్గరగా వస్తుంటే ఇది అమ్మాలి. అది జనరల్ స్ట్రాటజీ. కానీ కంటిన్యూస్ ఫాల్ చూడండి, జాగ్రత్త వినండి. నేను ఇక పేర్లు పెట్టడం మానేశాను. ఇంకా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, పేర్లు చెప్తారు కానీ పేర్లు చెప్పే కొద్దీ కన్ఫ్యూజన్ పెరుగుతుంది. పేర్లు కంటే కూడా జనరల్గా ఇలా చేసుకుంటూ పోతుంటే బోల్డ్ అయిన కాంబినేషన్స్ వస్తాయి. ఇవన్నీ స్ట్రాటజీసే.
ఇప్పుడు కంటిన్యూస్ ఫాల్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రోజు తగ్గుతుంటే, ఒకరోజు చస్తే ఏడుస్తాడు కానీ రోజు చస్తే ఎవడే ఏడుస్తాడు అంటారు కదా, రోజు చచ్చేవాడిని చూసి ఎవరు ఏడవరు. అలా కంటిన్యూస్ ఫాల్ అయితే బై పుట్టండి, గోల్డ్ డబ్బులు తెచ్చిపెడుతుంది ఇది ప్రీమియంతో పాటు. బై పుట్ కంటిన్యూస్ రైజ్ అయితే రోజు పెరుగుతుంది అనుకోండి, బై కాల్. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కంటిన్యూస్ ఫాల్, కంటిన్యూ ఇప్పటి వరకు కంటిన్యూస్ రెండు రోజులు ఏం లేదు, రెండే రెండు రోజులు కానీ గట్టిగా తగ్గింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ధైర్యం ఉంటే, ధైర్యవంతులైతే జాగ్రత్త వినండి. రేపు ఓపెనింగ్ గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్ అంటే ఏంటి, ఇంతకుముందు క్లోజింగ్ కంటే కిందకి దిగువన ఓపెన్ అయింది గ్యాప్, ఓపెనింగ్ గ్యాప్ డౌను లేదా నెగిటివ్ అయితే సెల్ 11,300 పుట్. అలా కాకుండా ఓపెనింగ్ నార్మల్ పెద్ద డిఫరెన్స్ లేదు, లేదా పాజిటివ్ అనుకోండి, కొంచెం ప్లస్ సైడ్ ఉందనుకోండి, తర్వాత ఏమైనా కావచ్చు సెల్ 11,500 పుట్. ఇందులో రిస్క్ ఉంది. అండ్ బై 11,300 పుట్. అదేంటది, ఇక్కడ ఒక పుట్టు అమ్మి ఇక్కడ పుట్టుకుంటున్నామే, దీనికన్నా ఇది ప్రీమియం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకారం అయితే ఎంత ఉందండి ఇది, 11,500 పుట్టు 107 ఉంది, ఇది ఎంత ఉంది 50 ఉంది. అంటే 107 మనం అమ్మాం కాబట్టి ఇక్కడ 107 వస్తుంది అది ప్రీమియము, ఇక్కడ కొన్నాం కాబట్టి 50 పోతుంది, 57 ప్లస్, మనం 57 ప్రీమియం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, చాలా జాగ్రత్త చూడండి. ఈ కేసులో ఈ పుట్టు మాత్రం ఎందుకు కొంటామంటే రిస్క్ ఎందుకు, 107 పాయింట్లు ఇంత ఎందుకులే, ఏమన్నా కొద్దిగా మళ్ళీ ఇప్పుడు రేపు ఇంకేమైనా తేడా వస్తుందేమో, ఎందుకు వచ్చిందిలే, కొంచెం హెడ్జింగ్ చేసుకుంటే బెటర్ కదా. కానీ జనరల్గా ఇంతకన్నా తగ్గదనే అంది మన అర్థం. ఇక్కడ 11,500 అండ్ అబోవ్ క్లోజ్ అయితే ఇది జీరో అయిపోతుంది, మన మొత్తం అమౌంట్ మనకు వచ్చేస్తుంది, అంతకుముందే జీరో అయిపోతుంది. అప్పుడు నెట్ 57 పాయింట్లు వస్తుంది మనకి, చాలు. ఇది ఎప్పటికీ, రేపటికి ఎల్లుండికి కాదు, అది రేపటికి ఎల్లుండికి 10 రోజులకి తేడా రాదు, సెటిల్మెంట్ ఎండ్కి అలాంటి రిజల్ట్ జరిగితే. ఎందుకంటే మధ్యలో టైం ఉంది, టైం వాల్యూ మనం చెప్పలేము క్యాలిక్యులేషన్స్. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది 11,400 దగ్గర క్లోజ్ అయితే ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 100 పాయింట్లు పోలా. 11,500 పుట్టు ఇంతకన్నా తగ్గదని మనం అమ్మాము, కానీ తగ్గిందే, 100 పాయింట్లు తగ్గింది. అయినా డోంట్ వరీ, ఎందుకని ఇక్కడ 107 పాయింట్లు మనకు వచ్చినాయి, ఇక్కడ 100 పాయింట్లు పోతున్నాయి, అంటే +7 ఇక్కడ -50. ఇదేమవుతుంది, ఇక్కడేమవుతుంది, ఇక్కడ 100 పాయింట్లు తగ్గింది కదా, ఇక్కడ ఉన్నదానికంటే 100 పాయింట్లు తగ్గింది కదా. అక్కడ 100 పాయింట్లు తగ్గినప్పుడు కానీ ఇక్కడ 11,300 పుట్టు కదండి, 11,400 దగ్గర క్లోజ్ అయితే పాపం ఇది జీరో కదా, మన డబ్బులు పోయినాయి. ఇక్కడ ఇక్కడ 7 పాయింట్లు వచ్చింది, ఇక్కడ 50 పాయింట్లు పోయింది, అప్పుడు నెట్ 43 పాయింట్లు లాస్ వస్తుంది. नमस्कार, कौशल योग के आज की इस कड़ी में हम लोग चर्चा करेंगे लंबर स्पॉन्डिलाइटिस या स्लिप डिस्क की। वे लोग जो इस समस्या से ग्रस्त हैं उन्हें कौन सी योग क्रियाओं का अभ्यास करना चाहिए, हम इसकी चर्चा करने चल रहे हैं। तो आइए सबसे पहले हम देख लेते हैं कि हम
किन किन आसनों का इसमें अभ्यास करें। सबसे पहला आसन है और वह है तितली आसन। तितली आसन बहुत प्रभावकारी है। उन्हें जिन्हें यह बहुत गंभीर स्थिति में नहीं परेशान कर रहा है, स्लिप डिस्क लंबर का या सेक्रल कॉर्ड या कॉक्सिजियल का, वे तितली आसन से शुरुआत करें। और तितली आसन से शुरुआत करने पर उन्हें काफ़ी लाभ होता है। लेकिन वे लोग जो बहुत गंभीर स्थिति में हैं, उनके लिए भी हम बताएंगे इसके बाद। तो आइए सबसे पहले हम तितली आसन से शुरू करते हैं। इस तरह से सीधे बैठ करके घुटनों को ऊपर नीचे इस तरह से हम करते जाएं, जितना सहज रूप में कर पाएं। 10, 20, 25, 50 शुरुआत तो कम से ही करें और धीरे धीरे हम इसको बढ़ाते जा सकते हैं। वे लोग जिनका घुटना जमीन पर नहीं आ पाता है, ऊपर रहता है, तो वे इतना करें, ऐसे करें। लेकिन हमें इसका अभ्यास पूरी तरह से मन लगा करके करना है और एकाग्रता के साथ करना है। एक तो इसका अभ्यास करें। दूसरा, इसके बाद वे वज्रासन पर बैठें और वज्रासन पर बैठ करके पीछे की ओर झुकें। और पीछे में सबसे पहले हम इतना भी कर सकते हैं, जिन्हें गंभीर स्थिति से गुजरना पड़ रहा हो या जिनको स्लिप डिस्क और स्पॉन्डिलाइटिस बहुत गंभीर भी ना हो लेकिन हो, तब भी वे इतना ही करें शुरू में। धीरे धीरे इतना करते करते जब और भी आगे बढ़ेंगे तो अगले सप्ताह में या 10 दिन 15 दिन बाद फिर इतना हो सकता है। जब इसमें भी 10-15 दिन रहने का अभ्यास हो जाए, रोज रोज करने का अभ्यास हो जाए, तो फिर हम और भी नीचे आ सकते हैं और अंततः हम लेट सकते हैं। और इसका लाभ ये होता है कि एक तो आपके क्वाड्रिसेप्स मसल्स पे अच्छा खिंचाव देता है। क्वाड्रिसेप्स ये वीडियोलन्नी चूस्तू ఉండండి, మీకు గ్రాడ్యువల్ గా మీకు అర్థమైపోతుంది। కొత్తలో కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే 11,400 దగ్గర క్లోజ్ అయిందంటే అర్థం ఏంటి, ఇది అమ్మటి ఇది కొనటంలో ఉద్దేశం ఏంటి, 11,300 కంటే దిగువకు వస్తున్నాను కదా, ఈ 50 కూడా కవర్ అవ్వాలా, 11,250 కంటే కిందకు వస్తేనే మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ 11,400 వచ్చి ఆగిపోయింది చక్రం, అంటే ఇది జీరోయే కదా, మనం ప్రీమియం పోయినట్టే కదా, మరి 11,500కి 107 పాయింట్లకి అమ్మేమే, కానీ 11,500 కంటే దిగువకు వచ్చింది అంటే ఇక్కడ 100 పాయింట్లు ఇంతకన్నా తగ్గదన్నాం, కానీ 100 పాయింట్లు తగ్గింది, ఆ 100 పాయింట్లు తీసేయండి ఇందులోంచి, 7 పాయింట్లే మీకు మిగులుతుంది, 107కి అమ్మారు, 100 పాయింట్లు తీసేయండి, 7 పాయింట్లు మీకు మిగులుతున్నాయి, ఇక్కడ 7 పాయింట్లు మిగులుతున్నాయి, అక్కడ 50 పాయింట్లు తగులుతున్నాయి, నెట్ 43 పాయింట్లు మైనస్ అయింది। అయితే ఇది మధ్యలో అక్కడ దాకా వెళ్ళక్కల్లా, మధ్యలో ఇది పెరిగింది అనుకోండి, 11,600కి వెళ్ళింది అనుకోండి, ఇది 11,600కి వెళ్తే ఈ ప్రీమియం మోర్ దాన్ హాఫ్ పోతుంది। ఇక్కడ ప్రీమియం ఎంత పోతుందంటే 100 పాయింట్లకి దగ్గర దగ్గరే ఒక 60 పాయింట్లు పోతుంది, ఒక 40కి వస్తుంది అనుకుందాం, 45 పాయింట్లు మిగులుతాయి, 45 పాయింట్లు మిగిలినాయి అంటే 62 పాయింట్లు మీకు ప్రాఫిటేగా, 62 పాయింట్లు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఈ 50 అలా 24 25 అవుతుంది, సగం పోతుంది, కొన్ని 20 ఏవో అయ్యింది అనుకుందాం, సుమారుగా అంతే అవుతుంది, 20 మిగిలింది, 50లో 20 మిగిలింది, అంటే ఇక్కడ 30 లాస్, ఇక్కడ 57 ప్రాఫిట్, అంతే సారీ 62 కదా, 62 మిగిలింది, 107కి అమ్మాం కదండి, 45కి వచ్చింది అంటే 62 పాయింట్లు ప్లస్ వచ్చింది, ఇక్కడ 62 పాయింట్లు ప్లస్, ఇక్కడ 20, ఇక్కడ 30 పాయింట్లు మైనస్, 20 మిగిలిందంటే 30 పాయింట్లు లాసే కదా, మరి పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది కదండి, పుట్టు మనం అమ్మాం కాబట్టి ఇక్కడ మనకి అడ్వాంటేజ్, అక్కడ నెక్స్ట్ ఏంటంటే 32 పాయింట్లు వెరసి నెట్ ప్రాఫిట్ వచ్చింది, 3 x 21 ఒక 22,500 3,000 వచ్చింది, సింపుల్। సో ఇవన్నీ అక్కర్లేదండి, నేను నాకు నాకు ధైర్యం ఎక్కువ అండి అంటారా, ఇది మానేయండి, పాజిటివ్గా వెళుతుంటే ఇదమ్మండి, నెగిటివ్గా వస్తుంటే ఇదమ్మండి, ఆటో ఇటో తేల్చుకోండి, ఏదైతే అదే అవుతుంది,
ధైర్యం చాలకపోతే చక్కగా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ ఒకే ఒక్కటి చేయండి, ఒక్క కాలు లేదా పుట్టుకదే ఒకటే చేయండి, రెండు మూడు నాలుగు చేయకండి. అక్కడ మీకు కంట్రోల్ తప్పుతుంది కొంచెం, అటు ఇటు అయితే మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు. పేపర్ ట్రేడింగ్ ఏమైనా చేసుకుంటారు, మీకు వచ్చిన పేపర్ ట్రేడింగ్ వల్ల ఏమవుతుంది, అది ఏమైనా మనకేమవుతుంది, పెరిగినా తగిన ఊరికే పేపర్ ట్రేడింగ్లు ఏమవుతుంది. ధైర్యం చాలని వాళ్ళు పేపర్ ట్రేడింగ్ చేయండి, ధైర్యం ఉన్నవాళ్ళు ఇది చేయండి. ట్రేడింగ్ యాక్చువల్గా చేయొచ్చు, అంటే రిస్క్ రిటర్ను తక్కువ, ఎక్కువ డబ్బులు రా ఎక్కువ డబ్బులు పో. రేపు ట్రేడింగ్ చెప్పేస్తుంది, తెలిసిపోతుంది. ఓకే, అంతగా ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే నాకు నేను ఏదైనా మెసేజ్ పెడతాను అనిపిస్తే, లేకపోతే అలాగే చక్కగా అమ్మేసి కూర్చోవడమే. మళ్ళీ మెల్లిగా ఉండుండి తగ్గినట్టు తగ్గి మళ్ళీ రికవర్ అవుతుంది. ఊర్ధ్వముఖం ఊర్ధ్వముఖం మళ్ళీ రికవర్ అయ్యి పైకి వెళుతుంది అనుకోండి, అప్పుడు ఇవన్నీ కరిగిపోతాయి. ఇది కానీ ఇది కానీ ఏదైనా కరిగిపోతుంది. ఇట్ బికమ్స్ హిస్టారికల్. 11,700 వెళుతుంది అది. 11,300 దగ్గర నేను అమ్మానా, జీరోయే అంటే ఫైనల్గా జీరో అవుతుంది. ఈలోగా కొద్దిగా ప్రీమియం మిగులుతుంది, 15-20 పాయింట్లు 14-12 పాయింట్లు మిగులుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తే అది జీరో అవుతుంది, అట్లా అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఏ స్ట్రాటజీ కెన్ బి మేడ్. ఆల్ ద బెస్ట్.